చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతు అన్నారు. సరే, అసలు ఆ మద్దతు అనే మాటే రాకూడదు ఒక పార్టీకి. ఒకవేళ వద్దు అనుకుంటే ఏదో కండిషనల్గా మద్దతు అంటే ఆ కండిషన్స్ మెల్లమెల్లగా డైల్యూట్ అవుతాయా, లేకపోతే ఇంకోటి రాజకీయంగా మనం ఏం చూస్తాం మనకి తెలియదు, అంత ఫ్లూయిడ్గా ఉన్న సిచ్యువేషన్లో. కానీ ఇది బీజేపీలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంది ఈ ప్రకటన. కొంతమంది ఓపెన్గానే స్వాగతిస్తున్నారు, కొంతమంది ఓపెన్గానే టీడీపీతో తెగతింపులు చేసుకోవాలని అమిత్ షా వచ్చినప్పుడే జెండాలు పట్టుకుని నినాదాలు ఇచ్చిన సందర్భం మనం చూసాం. అంత యాంటీగా టీడీపీకి ఉన్న వర్గం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనని అవుట్ అండ్ రైట్ స్వాగతిస్తున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు. మాణిక్యాలరావు గారు, మంత్రి మాణిక్యాలరావు గారు అయితే ఆయన ప్రకటనని మేము స్వాగతిస్తున్నాం, అయితే అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యం. అది ఎవరైనా చివరిగా ఒక మాట తీర్థం ఏదో పోస్తారు కదా అట్లా. ఇక కామినేని శ్రీనివాస్ గారు అయితే కొంచెం ఎక్స్టెంపుగా ఆయన అన్నమాట నిజమే. ఏమని, అవినీతి అరాచకాలతో ఆలవాలమైన వైసీపీతో బీజేపీ కలవడమా, అసలు మోదీ పక్కన జగన్ని చూడలేను, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం, పార్టీ నిర్ణయం తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్న మేము కాతాల మంచిది ఉంటాం అన్నారు. అంటే బీజేపీలో వస్తున్న ఈ వైబ్రేషన్స్ని టీడీపీ ప్రతినిధిగా ఎమ్మెల్సీగా మీరు ఎలా చూస్తారు, అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రస్తావన, పొత్తని ప్రస్తావన? జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా నేను చూశాను. నేను అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇంక్లినేషన్ ఉంది, ఆయనకు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో కలవాలని లేదంటారా? అట్లెట్లా ఉంటుంది, ఆల్రెడీ మేము వీఆర్ ఇన్ ది గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్, సరే ఓకే, దాని సిచ్యువేషన్ వచ్చింది, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలక్షన్ డే వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏందనేది ఎవరి పార్టీ వాళ్ళు రివ్యూ చేసుకున్నారు, వేరే విషయం. బట్ బేసికల్గా ది డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి పట్ల ఇంక్లినేషన్ ఉంది, బట్ కంపల్షన్స్ పొలిటికల్ ఈక్వేషన్స్ కుదరటం లేదు, దట్ ఈస్ వన్ థింగ్. రెండోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నేను అవుట్ సైడర్గా నేను ఎగ్జామిన్ చేస్తున్నాను, మీరు కూడా చూసుకోవాలి, మీరు అందరూ కూడా జగన్ పార్టీ గారు ప్రతినిధి కూడా ఉన్నారు కాబట్టి. ఇట్లా చాలా విషయాలు ఆయన మాట్లాడి నష్టపోయాడు ఆయన, కొన్ని విషయాలు మన నంద్యాల ఎలక్షన్లో కానీ అంతకుముందు కానీ ఇదొకటి, ఇదొక అంశం. అంటే పార్టీలో ఒక డిస్కషన్ లేకపోతే ఒక ఇది లేకుండా ఒక పెద్ద మేజర్ అంశాన్ని ఆయన వెంటనే ప్రస్తావించేశాడు. ఇట్లా ఆయన రాజకీయాల్లో చేస్తున్న తప్పటడుగుల్లో ఇదొక మాట టంగ్. ఆయన అన్న మాట బీజేపీలో బీజేపీ కలిసిపోయి చేయడం రాజకీయ తప్పిదమంటారా? నేను ఆయన అన్న మాట గురించి మాట్లాడుతున్నాము, మళ్ళీ మీరు వెంటనే మధ్యలో ఇరిటేట్ అవుతున్నారు ఎందుకు? అంతే, ఆయన అన్న మాటనే అనాలిసిస్ చేస్తున్నాను, నాకు తెలిసిన భాషలో అనాలిసిస్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్లీనరీలో అనౌన్స్ చేశారు సార్ ఆయన ఈ మాట ఇవాళ కాదు సార్, ప్లీనరీలో నిన్న మధ్యలో నువ్వు వచ్చేసావు, నాది కంప్లీట్ కాలేదు, నాది కంప్లీట్ కాలేదు. నేను వినండి, ఆర్గ్యూ చేస్తున్నా గానీ కేసు ఆర్గ్యూ చెప్పని నాకు మీ పాయింట్ ఏంటంటే తప్పు అన్నట్టుంటే అది నిజమే కదా ఆయనకైతే ఇన్క్లినేషన్ ఉంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, రకరకాల ఒక్కోళ్ళు ఒక రకం, కొంతమంది ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అతని వ్యక్తిగత ప్రయోజనాలు ఏదో కేసులు అనేవాళ్ళు ఉన్నారు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. నేను ఏదైతే ఏంటంటే ఒక మేజర్ అంశాన్ని మాట్లాడేటప్పుడు ఆ సంయమనం ఆయన కోల్పోతా ఉన్నాడు, అట్లా టిప్ ఆఫ్ స్లంగ్ అవుతా టంగ్ అవుతా ఉంది, స్లిప్ అవుతుంది టంగ్. అందువల్ల నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ కలవడం అనేది నాకు తెలిసి సాధ్యమయ్యే విషయం కాదు, దిట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. ఆయన ఎందుకంటే మాకు బీజేపీకి గొడవ లేదుగా, మీది ఎంతకాలం ఉంటుందో తెలియదు కదండి, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు బహాటంగానే మాట్లాడుతున్నారు, అది ఎలసినప్పుడు చూస్తారు, కాళ్ళు నరికేశారు, చేతులు నరికేశారు, కోర్టుకు వెళ్తాం, ఇది మాట్లాడుతున్నాను. ఎన్నికలప్పుడు మాట్లాడుకునే అంశాలు అది, ఎన్నికల ఇప్పుడు టూ ఎర్లీ టు టాక్. ఆయన పొలిటికల్ పార్టీ హెడ్ గా ఆయన ఎర్లీగా మాట్లాడటం కరెక్ట్ కాదు, అది నేను అనేది. అంతేగాని ఎలక్షన్ టైంలో ఎవరెవరితో ఎవరు ఉంటారనేది రైట్. ఇద్దరు మంత్రులు మాట్లాడిన మాటలు బీజేపీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే అంతకు ముందు అన్నారా మొన్నే అన్నారా అది పక్కన పెద్ద అన్నారు కదా, ఈ అన్న మాటలు బీజేపీలో ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. కొంతమంది ఓపెన్గా స్వాగతిస్తున్నారు, కొంతమంది ఎవరైతే టీడీపీతో కొంచెం అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు, టీడీపీతో పొత్తుని వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాత్రం ఓపెన్గా స్వాగతిస్తున్నారు. సో బీజేపీలో వస్తున్న వైబ్రేషన్స్ లేదా ఆ వచ్చిన కామెంట్స్ కొంచెం సుదీర్ఘ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి, దాని మీద మీ స్పందన సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మాణిక ప్రసాద్ గారు ఆయన సింగిల్గా నిర్ణయం తీసుకుంటాడని చెప్పానన్నది అది పూర్తిగా అది
అవసరం సార్. ఎందుకంటే ఇది ప్లేనరీలో డిస్కస్ చేసుకున్నప్పుడే ఈ యొక్క ప్రత్యేక హోదా యొక్క ఇంపార్టెన్స్ వల్ల దానివల్ల ఆ రోజే ఆయన చెప్పారు ప్రత్యేక హోదా ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళతో మేము సపోర్ట్ చేయాలి. ఒక నిమిషం అని మీరు చెప్పేశారు. మీరు ప్రత్యేక హోదాయే మీ క్రైటీరియా అయితే బీజేపీతో కలుస్తాను అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఫైట్ చేస్తుంది కదా, ఎందుకు కాంగ్రెస్ తో కలుస్తామని చెప్పరు? ఒక నిమిషం మీరు అదే కాంగ్రెస్ ఇచ్చే స్థాయి లేదనేమో. ఒక నిమిషం సార్, ఒక నిమిషం అధికారంలోకి వస్తుందని ఇంటర్వ్యూలో ఈ వెంకటకృష్ణ ఏ విధంగా ప్రశ్నలు వేస్తారో ఆ ప్రశ్నలు వేసిన దాంట్లో చెప్పిన సమాధానం ఏది, అది ప్రత్యేక హోదా యొక్క ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడానికి చెప్పిన మాట అది. దాని మీద బీజేపీలో కామినేని శ్రీనివాస్ గారు కొంచెం అబ్నార్మల్గా మాట్లాడినట్టుగా టీవీలో చూసాం. అబ్నార్మల్గా మాట్లాడడం అది ఆయన వ్యక్తిగతం అని చెప్పడం, ఒక మంత్రిగా ఒక పార్టీలో ఒక లీడర్గా ఉంటూ వ్యక్తిగత అభిప్రాయాలు బయట చెప్పాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత మోడీ గారితో ఆయన పాదయాత్ర బిఫోర్ కూడా దాదాపు ఆయన 45 నిమిషాలు మాట్లాడిన వ్యక్తి, మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కామినేని శ్రీనివాస్ గారు? మరి మోడీ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అపాయింట్మెంట్ పోకండి ఇస్తే కుదరదని చెప్పి నేను చెప్పగల సత్తం ఇందుకు ఉందా? ఏదైనా బీజేపీలో మాట్లాడాలంటే హరిబాబు గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ లెవెల్లో మాట్లాడితే తీసుకోవచ్చు. ఇప్పుడు మాణిక్యాలరేమో స్వాగతిస్తామని చెప్పన్నారు, అంటే వీళ్ళిద్దరిలో కూడా అభిప్రాయ భేదం ఉంది. ఇప్పుడు ఒకటి దీంట్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదనేది ఎన్నికల సమయంలో జరుగుతుంది సార్. తర్వాత అంతకుముందు 2014 ఎన్నికలప్పుడు బీజేపీతో పెట్టుకోవడానికి అప్పుడు బీజేపీ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ఉన్నాయి, అప్పుడు ఎన్ని ఉన్నాయో అందరూ తెలిసిన విషయమని కూడా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి ఇంపార్టెంట్, ఈ ప్రత్యేక హోదా కనుక మోడీ గారు ఇస్తే నేను ఆయన మద్దతు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. మళ్ళీ అధికారంలో రాగానే ఇస్తామంటే ఏది ఇప్పుడు ఉండండి సార్, మీరు ఆయన అడిగిన సీఎన్ఎన్ అడిగిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన ఏది ఒక విలేకరు అడిగిన దానికి మాకు ప్రత్యేక హోదా అనేది అంత ఇంపార్టెంట్ అనేది ఆయన చెప్పడం జరిగింది. దానికి స్వాగతించండి అన్నదాన్ని నేను కరెక్టే అంటున్నా, మీరు అన్నదాన్ని తప్పట్టట్లే. ఒకవేళ ఇదే ప్రస్తావన కనుక రేపు పొద్దున బీజేపీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కదా, నాయక మీకు మధ్యలో ప్రస్తావన వచ్చినప్పుడు ఎస్ జగన్ మీరు అన్నది కరెక్టే, మేము రెడీగా ఉన్నాం ఇవ్వడానికి, మళ్ళీ అధికారంలోకి రాగానే ఇస్తాం అన్నారనుకోండి, అది ఆ రోజు ఇప్పుడు అది ఆయన ఏమన్నాడు మోడీ గారు సింగల్ సంతకంతో అయిపోద్దన్న. ఏదైతే మీరు మోడీనే టార్గెట్ చేయాలి, ఏదైతే దీంట్లో ఏది మన మోడీ సంతకంతో అయిపోతుంది ఒక్క సంతకంతో అన్నారు కాబట్టి మోడీనే లక్ష్యం చేయాలి. మోడీ గారికి మిగతా ఇక్కడ కాంగ్రెస్ ని టీడీపీని పవన్ కళ్యాణ్ ని వీళ్ళని వదిలేసి మోడీ టార్గెట్ మోడీ అంటేనే అవుతుంది. అది టార్గెట్ మోడీ అంటే మోడీ గారితో ఇప్పుడు చేయలేరని అర్థమైపోయింది కదా, ఎవరు కాదని లోకల్ పార్టీ. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా మాకు అసలు చంద్రబాబు నాయుడుకి లెటర్ ఇవ్వలేదని చెప్పాడు ఆయన. ప్రత్యేక మళ్ళీ ప్రతిపాదన వస్తే చూద్దాం, దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నీతి ఆయోగ్ ఒక సీఎం కాదని ప్యాకేజ్ ఇచ్చారు, పక్కన ముఖ్యమంత్రి ఉండగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి పక్కన ఉండగా చంద్రబాబు నాయుడు ఉండగా ఆయన క్లియర్ చెప్పాడు. ఓనీ చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదనే కదా మీ ఉద్దేశం, మరి మోడీతో అవుతున్నప్పుడు టార్గెట్ మోడీ. బీజేపీతో పొత్తు అని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం గానీ, అంటే ప్రత్యేక హోదా ఇస్తేనే అనే కండిషనల్ గా ప్రస్తావించడం గానీ, దాని పట్ల మీ పార్టీలో వస్తున్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన స్పందనలు కానీ ఎందుకు వస్తున్నాయి? ఆ ప్రస్తావన ఎలా చూస్తుంది బీజేపీ అసలు? అయితే భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీ అని వీళ్ళందరూ ఒప్పుకుంటున్న దానికి ముందుగా అన్ని పార్టీ కాదు మళ్ళీ అధికారంలోకి వస్తుందని కూడా ఒప్పుకుంటారు. దాంట్లో చెప్పాడు ఇక్కడ జాతీయ పార్టీలకి ఇక్కడ ఏం లేదు కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, అది కూడా మాట్లాడండి. ఉలిక్కిపడడం కాదు, సమాధానం చెప్తున్నా ఉలిక్కిపడే ఉలిక్కిపడేది మీరు అయ్యో భయమా, మిమ్మల్ని చూసి భయపడితే పోయేది లేప. సీరియస్ గా మాట్లాడదాం దయచేసి. పవన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీ, మాతో ఎవరు కలిస్తే వాళ్ళు అధికారంలో ఉంటారనేటువంటిది ఈ 2-3 రోజులు జరుగుతున్న సంఘటనలను బట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా లేదా నాయకులుగా మాకు ఆనందం కలిగించే అంశం. ఎందుకు అని అంటే మీ ఎంపీ గారికి సంబంధించిన టీవీ ఛానల్లే సర్వే ఇచ్చింది ఏమని అంటే దేశం అంతా మోడీ హవా ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీ హవా లేదు. మరి ఎందుకు మీ ఎంపీ గారి ఛానల్ మాతో మేము మీతో కలుస్తాం వాళ్ళు అడగండి ఎందుకు పోటీ పడుతున్నారు మాతో కలవడానికి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను నా పార్టీ లేదు, నేనేమి పోటీ చేయట్లేదు. ఒక్క నిమిషం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటిది కాదు, లేదా బీజేపీ నరేంద్ర మోడీ బలమైనడు కాదు. అయితే
ఆంధ్రప్రదేశ్లో మేము మాకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే మేము చాలా రోజులుగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎవరితో కలిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి పదవి చేపడతారు, బీజేపీ ఎవరు కలిస్తే వాళ్ళే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి ప్రాతిపదిక వస్తే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈరోజు మా దగ్గర ఏం ఖాళీ లేదు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాము. రాష్ట్రంలో మా మంత్రులు ఉన్నారు, కేంద్రంలో వాళ్ళ మంత్రులు ఉన్నారు. అయితే కేంద్రంలో అంశాల ప్రాతిపదిక వచ్చినప్పుడు మాకు రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా మాకు మద్దతు ఇచ్చింది. జాతీయ ప్రయోజనం మేము అడిగామండి. ఎందుకు అది మా మేము చెప్పింది కాదు, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అభ్యర్థి. అయితే ఒకటేందంటే, ఇప్పుడు పొత్తులకు సంబంధించిన అంశంలో ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ సామాజిక సంస్థ కాదు, స్వచ్ఛంద సంస్థ అంతకంటే కాదు, మాది కూడా రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయ పార్టీ ఎదగడానికి మా వ్యూహాలు మాకున్నాయి. అయితే 2019 ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది కాబట్టి ఒకవేళ అంశాల ప్రాతిపదికన ఈ దేశ ప్రయోజనాల కోసం కొన్ని అంశాల ప్రాతిపదికన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు ఇస్తే ఎందుకు తీసుకోకూడదండి? ఇప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మద్దతు తీసుకున్నట్లు బీజేపీ, టీడీపీ అయితే మేము కలిసి ఉన్నాయి. ఈ 49 రాజకీయ పార్టీలు ఈ దేశంలో మాతో కలిసి ఉన్నాయండి. 49 దాంట్లో 50 పార్టీ తెలుగుదేశం వైఎస్ఆర్ కూడా మద్దతు కలుస్తాయేమో. నా పాయింట్ ఏంటంటే, మీరు అన్నప్పుడు ఇంకో పార్టీ వెళ్ళిపోతుంది, అప్పుడు మళ్ళీ 49 ఎందుకు అనుకుంటారు మీరు? రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉండాలా నిర్ణయించేటువంటి శక్తి ఉందనేటువంటి విషయాన్ని మాత్రం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ఎవరు ఒప్పుకున్నారు? మేము ఒప్పుకోవాలి. మళ్ళీ రాజకీయాల్లో ప్రస్తావించడం అనేది ఒక స్వార్థంతో కూడిన అంశం. అయ్యో, ఎందుకంటే అక్కడ వినండి ఒక నిమిషం. ఇప్పుడు ప్రస్తావించడం, జస్ట్ చెప్పనివ్వండి. గత 4 ఏళ్ళుగా ప్రత్యేక హోదా మీద ఏమేమి జరిగింది, పరిణామాలు అందరికీ తెలుసు. ఇప్పుడు మొన్న కూడా నీతి ఆయోగ్ ఏం చెప్పిందో తెలుసు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆగండి, జగన్, నేను నా పాయింట్కి వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రత్యేక హోదా సాధించడం కోసమే నేను ఏదైనా చేస్తాననే మనిషి అయినట్లయితే, దాని మీద స్టిక్ అనైతే, ప్రత్యేక హోదా కోసం పనిచేస్తానని బలంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీతో నువ్వు ఎందుకు కలిసి పనిచేయవు? ప్రత్యేక హోదా చేస్తున్న సిపిఐ పార్టీతో నువ్వు ఎందుకు కలిసి పనిచేయవు? ప్రత్యేక హోదా కావాలని బలంగా జనంలోకి వచ్చి పనిచేస్తున్న సిపిఎంతో నువ్వు ఎందుకు పనిచేయవు? ఓన్లీ బీజేపీతో ఎందుకు నువ్వు ఇన్క్లినేషన్ ఇస్తున్నావు? నీతో అదర్ అల్టీరియర్ మోటివ్స్ ఉన్నాయి నీకు. నీ గెయిన్స్ వేరు, టార్గెట్స్ వేరు. ప్రత్యేక హోదా నీకు ఖచ్చితంగా నువ్వు ఆర్ కమిటెడ్ ఫర్ దట్ అనుకున్నప్పుడు నువ్వు కలిసి వచ్చే పార్టీని ఎందుకు కలుపుకోను? రైట్, ప్రసాద్ గారి, సారీ అజయ్ గారు, ఇక్కడ ఇష్యూ ఈస్ అంటే నువ్వు రాజకీయం చేస్తున్నా చెప్తున్నాడు స్టేటస్. వెంకటకృష్ణ గారు అతను రాజకీయంగా ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నాడు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాదు అండి. రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూడకపోతే సచిన్ టెండూల్కర్ లాగా సిక్సర్లు ఫోర్లు చూస్తారా? అది కాదు. ప్రసాద్ గారు, మీరు ఇందాక నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఏం చెప్పాడు సార్? క్లియర్ గా మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా లెటర్ వస్తా ఆలోచిస్తా ఉన్నారు, దానికి సమాధానం చెప్పండి. మీరు ముందు ఆ మాట మీరు చెప్పండి దానికి. మీరు ఎందుకు అడగట్లేదు ప్రత్యేక హోదా? మీరు ఎందుకు అడగట్లేదు ప్రత్యేక హోదా? మీరు ఎందుకు వద్దంటున్నారు? ఓటు నోటు కోసం దొరికేసి మీరు వద్దనుకుంటున్నారా? ఆయన అడిగారు కదండి ఉపాధ్యాయ, ఆయన నీతి ఆయోగ్ నుంచి అడిగారు కదా, ఇంకో లెటర్ దాని సంబంధం చెప్పండి. ఇంకో లెటర్ ఇద్దాం. ఊరికే సిపిఎం, సిపిఐ ఎందుకు సార్ ఈ మాట్లాడి? రాజకీయ బహిరంగంగా పోరాటం చేస్తున్నారు. దాంట్లో ప్రాపర్ పోరాటం చేయడానికి ఎవరు కలిసి పనిచేస్తాం? మీరు ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేస్తారు? వైఎస్ఆర్ సిపి తలుపు తెరిచి ఉంది, పోరాటం చేస్తుంది. పాపం వాళ్ళ మీద ఎక్కడ ఉన్నాయండి సిపిఐ, సిపిఎం పార్టీలు? పాపం ఎందుకు మీరు లేని పార్టీలు ఈ దేశంలో ఎందుకు మాట్లాడతారు? రైట్ అజయ్ గారు, ఫైనల్ గా ఒక మాట, ప్రత్యేక హోదా మీద సీరియస్ చర్చ జరగాలి. ఒక నిమిషం సార్, ప్రత్యేక హోదా మీద సీరియస్గా ఎవరు మాట్లాడినా మనం దాన్ని స్వాగతించాలి. అసలు అది ఏంటి, అది వస్తుందా రాదా, పోరాడితే వస్తుందా పోని? ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే వచ్చేదైతే పోరాడితే వస్తుంది కదా. అదే ఇప్పుడు పొత్తులు పెట్టుకుంటే రాజకీయాల్లో పొత్తులకో కలిసి పనిచేయడానికో సిద్ధపడితే ప్రత్యేక హోదా వస్తుంది అన్నప్పుడు ప్రత్యేక హోదా రావడానికి అవకాశం ఉందని దాని అర్థం.
పోరాడితే వస్తుంది, పొత్తులు పెట్టుకుంటే వస్తుంది. అంటే ఇక్కడ పొత్తుల మీద ఉన్న శ్రద్ధ పార్టీలు ఏవైనా, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైసీపీ ఆర్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్, ఇంకో పార్టీ టీడీపీ కూడా ఎవరైనా కావచ్చు, అంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాల మీద ఉన్నంత సీరియస్నెస్ ప్రత్యేక హోదా మీద లేదు. అవును, అది దీన్ని ఎలా చూడాలి? ఇది రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని కేవలం అది రాజకీయ ప్రయోజనాలకు అవసరమైనప్పుడు ఒక తురుపు ముక్కలాగా దాన్ని వాడటానికి సిద్ధపడుతున్నాయి తప్ప చిత్తశుద్ధితో, అది చాలా చర్చ జరిగింది మన విభజన జరిగిన తొలి 3 సంవత్సరాల్లో మన ప్రత్యేక హోదా మీద రాష్ట్రంలోనూ కేంద్రంలో కూడా చాలా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అది ఆల్మోస్ట్ మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకపోయినా అది మన హక్కు అయినా అది ముగిసిపోయిన అధ్యాయం, ఇక ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదు అన్న తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకైనా ఇతర రాజకీయ పక్షాలకైనా నిజంగానే ప్రత్యేక హోదాతోటే ప్రత్యేక హోదా సాధన సాధ్యమే అని నమ్మితే, చిత్తశుద్ధితో నమ్మితే ఒక సువర్ణ అవకాశం ఉంది దానికోసం పోరాటానికి, దాన్ని వదిలేసేసి జనం దగ్గరికి వెళ్ళడానికి నేను బీజేపీతో కలుస్తానంటంలో ఔచిత్యం ఏం కనపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రం చూపించే వివక్ష మీదో కేంద్ర అన్యాయాల మీదో పోరాడితేనే దాని సర్వైవల్ ఉంటుంది. నేను చెప్పాను సార్, ఇప్పుడు ఒకటి పోరాటాలు చేయట్లేదని చెప్పండి, గుంటూరులో ఆయన ఆమరణ దీక్ష చేశారు, ఢిల్లీలో జంతర్ మంటర్లో పోరాటం చేశాడు, ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మీరు డోర్ టు డోర్ ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తున్నాం, తప్పకుండా పోరాటం చేస్తున్నాం సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రత్యేక హోదా ఇస్తే మా మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నారు తప్ప బీజేపీతో కలిసి మేము పోరా ఓటుకెళ్తాం చెప్పలా. పూర్తిగా పోరాటమే ప్రత్యేక హోదాకి పెట్టుకోండి, ప్రజలతోనే ప్రజలతో పోరాడుతున్నాం బీజేపీ కోసం, అంతగా బీజేపీ ఏం శాస్త్రం కాదు, కాంగ్రెస్ శాస్త్రం కాదు, ప్రత్యేక హోదా ఇంపార్టెన్స్ చెప్పారు సార్, దాంట్లో అది గమనించాలి మీరు, గమనించారు అజయ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, జనాలు కొంతకాలమే మెచ్చుతారు ఎవరినైనా విష్ణువర్ధన్ గారు, థ్యాంక్ యూ వరప్రసాద్ గారు అండ్ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సేపటి నుంచి మీరు ఫోన్ లైన్లో ఉన్నారు, అలాగే ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు ఆయనకి ధన్యవాదాలు, ఇంకా అలాగే ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి కాల్స్ చేసి ఒపీనియన్ చెప్పిన కాలర్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం, థ్యాంక్ యూ.